ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో రామ్ చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు ఈ వేడుకలకు మెగా బ్రదర్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ గురించి నాగబాబు మాట్లాడుతూ ఉండగా బాల్కనీలో ఉన్న కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు వారు అరుస్తూ ఉండడంతో నాగబాబు మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు కాసేపు నిశ్శబ్దంగా ఉండాలని పవన్ కళ్యాణ్ గురించి ఆఖరిలో మాట్లాడతానని నాగబాబు రిక్వెస్ట్ చేశారు అయినప్పటికీ కూడా పవన్ ఫ్యాన్స్ తగ్గలేదు దీంతో ఒకింత అసహనానికి గురైనటువంటి నాగబాబు నవ్వుతూనే అభిమానులకు చురుకలంటించారు ఈ రోజు వచ్చింది చరణ్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ కి కాబట్టి మొదట గౌరవం చరణ్ బాబుకి ఇవ్వాలి అది మన సంస్కారం జన సైనికులు ఆ సంస్కారాన్ని వదులుకోవద్దు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రామ్ చరణ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు నాగబాబు అప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు తగ్గకపోవడంతో ఆల్ ఇండియా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామినాయుడిని పిలిచి మరీ చెప్పించారు అయినప్పటికీ ఎలాంటి మార్పు లేదు దీంతో మరోసారి నాగబాబు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ మీటింగ్స్ లో మీ అందరికీ చాలా సార్లు చెప్పాడు కదా సీఎం సీఎం అని అరిస్తే కాదు ఓట్లు సీఎం సీఎంని చేయమని కాబట్టి ఆయన చెప్పింది ఏంటి అంటే సీఎం సీఎం అని అరిస్తే సరిపోదు మీకు దమ్ముంటే ఎలక్షన్స్ లో పాల్గొని జనాలను మోటివేట్ చేయండి అది పవన్ కళ్యాణ్కి మనమిచ్చే గొప్ప బహుమతి అని అభిమానులకు నాగబాబు చురకలంటించారు ఈ కార్యక్రమానికి వచ్చిందే తాను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికని కాస్త ఆగితే మొదలు తనని మళ్లీ ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నం చేశారు మెగా బ్రదర్ తనను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత వరకు వెళ్లనివ్వకుంటే తాను ఏమి చేయగలనని నవ్వుతూనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మేఘా బ్రదర్ నాగబాబు